పి కవిత, డిప్యూటీ వార్డెన్, గౌట్ టీడబ్ల్యూహెచ్ఎస్, గర్ల్స్ గంగారం. ఇక్కడ స్ట్రెంగ్త్ జిల్లా మై బాబు. ఇక్కడ స్ట్రెంగ్త్ వచ్చేసి 3rd to 9th క్లాస్ 190. మెను ప్రకారం టిఫిన్స్ అన్నీ ఇస్తున్నాం సార్. వారానికి 6 అరటి పండ్లు, 5 ఎగ్స్ సార్. ప్రతి సండే చికెను, ఒక సెకండ్ సండే మాత్రం మటన్ ఉంటుంది సార్. మెను ప్రకారం అన్నీ ఇస్తున్నాం సార్. పొద్దున మార్నింగ్ పాలతో పాటు రాగి మాల్ రాగి జావ ఉంటుంది సార్. టిఫిన్స్ మెను ప్రకారం పెట్టేస్తాం. స్టడీ విషయంలో బాగానే ఉన్నారు సార్ పిల్లలు. ఇంకా ఎక్కువ పెంచడం కోసం సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది సార్. టెన్త్ క్లాస్ పిల్లలు బాగానే రాశారు సార్. అందరు 65 మెంబర్స్. సెంటర్ కొత్తగూడలో పడింది సార్. సమ్మర్ క్లాసెస్ ఏమన్నా కండక్ట్ చేస్తున్నారా? సమ్మర్ క్లాసెస్ ముత్తలమ్మగూడెంలో ఇచ్చారు సార్ సెంటర్. డిస్ట్రిక్ట్ ఒక సెంటర్ ఇచ్చారు సార్. మా పిల్లల్ని కూడా అక్కడికే పంపివ్వడం సార్. కాస్మోటిక్స్ 3 మంత్స్ సార్ వస్తాయి సార్. బాక్సెస్, ప్లేట్స్, గ్లాసులు, ఇయర్కు 4 డ్రెస్సెస్. కాస్మోటిక్స్ 3 మంత్స్కి ఒకసారి వస్తుంది సార్. కాస్మోటిక్స్ వాళ్ళే సప్లై చేస్తారు. కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఏమైనా ఉందా? కంప్యూటర్ ఇంకా లేదు సార్. అది ఇంగ్లీష్ మీడియం ఉందా దగ్గర? ఇంగ్లీష్ మీడియం లేదు సార్, ఓన్లీ తెలుగు మీడియం. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చేస్తున్నారు. 3rd to 5th వరకు ఇంగ్లీష్ మీడియం జూన్లో స్టార్ట్. అంటే ఇప్పుడు స్టాఫ్ మొత్తం అన్ని ఉన్నారు మేడం? సబ్జెక్ట్ అందరు ఉన్నారు సార్. కొన్ని లేని సబ్జెక్ట్లో సిఆర్టీలో అలాంటివి. ఇప్పుడు హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయండి? 12th నుంచి సార్. మళ్ళీ రీఓపెన్ ఎప్పుడు స్కూల్? జూన్ 1st సార్. జూన్ 1st. ఒక అమ్మాయి రా అమ్మ నూట్రా అమ్మాయి మాకు వాటర్ ప్లాన్ సండే చికెన్, 2 వారాలు మటన్ పెట్టిస్తున్నారు. ఇడ్లీ కూడా మంచిగానే ఉన్నది మేడం. ఎలా చూసుకుంటుంది మిమ్మల్ని మేడం? మంచిగా చూసుకుంటుంది. అంటే మంచిగా అంటే ఎలా చూసుకుంటారు? చాలా బాగా సొంత పిల్లల్లాగా చూసుకుంటారా? మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారా? ఫుడ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ పరంగా కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే చెప్తాం సార్. చెప్తే తీసుకెళ్తా మేము.